కమ్మ సామాజిక వర్గాన్ని విమర్శిస్తే ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు హెచ్చరించారు. కాకినాడ ఐఎంఏ రోడ్లో గల శ్రీమతి కంటిపూడి సుబ్బమ్మ కమ్మవారి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం తూర్పుగోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్షులు చుండ్రు గోవిందరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు, తెలంగాణ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య ఉపాధ్యక్షులు బొడ్డు రవిశంకర్రావు, ఖమ్మం జిల్లా కమ్మజన సంక్షేమ సంఘం తాళ్ళూరి జీవన్ కుమార్, బూరుగుపల్లి శ్రీహర్ష, మండల జి ధనశేఖరన్, కొర్రపాటి అయోధ్య రామారావు, గంగవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్, కనకమేడల శ్రీనివాస చక్రవర్తి, వల్లూరి వెంకట్రావు, గుది నాగార్జున, మల్లిన రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి నెక్కంటి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోనే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా వ్యవసాయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న జాతి మాది. మీరు చూస్తూనే ఉన్నారు, ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి స్వర్గీయ పెద్దలు ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు ఎన్నో సంస్థలు స్థాపించారు, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు, ఎన్నో ఇళ్లలో దీపాలు వెలిగించిన మహానుభావులు కేవీఆర్ చౌదరి గారు లాంటి వాళ్ళు, అలాగే ఇవాళ చెరుకూరి రామోజీరావు గారు ఈనాడు సంస్థల అధిపతి, ఎంతమందికి తన సంస్థల ద్వారా ఉపాధి కల్పించారో మీ అందరికీ తెలుసు, కొన్ని వేల మందికి. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక ఏంటంటే, దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా తన వంతు బాధ్యతగా తన కష్టాజితాన్ని ముందు కొంత ప్రకటించి పబ్లిక్ నుంచి కొంత ఆహ్వానించి ఈ మొత్తం ఇళ్ళు కానివ్వండి, స్కూల్ బిల్డింగ్లు కానివ్వండి, కాలనీలు కానివ్వండి, ఒక సంస్థల ద్వారా గొప్పగా చేపించి ఆదుకున్న వ్యక్తి ఆయన. ఒక గొప్ప వేణి వ్యక్తి మా గంగస్వామి నాయుడు గారు తమిళనాడులో. ఆయన ద్వారా ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా రవీంద్రన్ గంగస్వామి నాయుడు గారు ఆ పనిని ఎత్తుకట్టుకొని చాలా చక్కగా చేస్తున్నాం, పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం, పిల్లలకు చదువులు పెడతాం, అన్ని రకాలు అన్ని కులానికి మేము సంబంధించి సేవ చేస్తున్నాం. ఇక్కడ మేము ఈ మీటింగ్కి వచ్చిన దానివల్ల ఇండియా కాదు వరల్డ్ లెవెల్లో ఖమ్మ కులం అంటే ఒకటే, ఖమ్మలు అందరూ కలిసి కట్టుకొని అన్నాతమ్ముళ్ళలాగా అన్ని కులంతో కలుపుకొని ఒక మంచి వాతావరణంతో మనం బతకాల, దీంట్లో ఏ విధమైన ఎడిమిటీ లేక ఉండాలని చెప్పేసి మా తమిళనాడు తరఫున ప్రకటన చేస్తున్నాం. ఎవరిని ఉద్దేశించి కానీ వేరొకరిని ఉద్దేశించి కానీ మాకు ఏ విధమైన ఇబ్బంది మా ఐకమత్యం గురించి ముఖ్యంగా మేమందరం కూడా ఒక దాటి మీదకి రావాలని ఏకాభిప్రాయానికి వచ్చి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మాకు జరుగుతున్న ఈ బాధలు ఇబ్బందులు అవి ఐకమత్యంతో అందరూ కూడా కలిసి ముందుకు సాగుతూ మా యొక్క ఇబ్బందిని తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే జరిగింది. మరియు మా యొక్క కార్యక్రమాలు ఏంటంటే మా స్టేట్ సెక్రటరీ గారు చెప్తారు కాబట్టి మిగిలిన విషయాలన్నీ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐక్యమత్యమే మహాబలం శక్తిని పాటిస్తూ అందరూ కలిసికట్టుగా ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నావో సమస్యలను అధిగమించే విధంగా అందరూ కలిసి ముందుకు సాగాలని ఏకాభిప్రాయంతో అందరూ అంగీకరించడం జరిగింది. ప్లస్ పూర్ పిల్లలకు ఆస్తి వస్తు కల్పించడం, స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇవన్నీ చేద్దామని చెప్పి